హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ వ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు శ్రావణ శుక్రవారం అండి అధిక శ్రావణ మాసంలో మొట్టమొదటిసారిగా వచ్చిన శుక్రవారం ఈరోజు రాత్రి లోపల మీ గుమ్మం మీద ఇది చల్లితే చాలండి మీకు ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుందనే చెప్పవచ్చు మీ ఇంట్లో ఉన్న నరదిష్టి నరఘోషం మొత్తం తొలగిపోతుంది ఒక గంటలో మీ మీకు ధనవంతులు అవుతారనే చెప్పవచ్చండి ఈ శుక్రవారం రోజు మీ గుమ్మం మీద ఇది ఒక్కటి చల్లితే చాలండి మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయనే చెప్పవచ్చు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని కూడా చెప్పవచ్చు ఇలా చేయడం వల్ల వెంటనే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందండి మీకు ధనవంతులు అయ్యే అవకాశం కూడా ఇస్తుంది ఇది అస్సలు మిస్ చేసుకోకండి ఈ వీడియో మీ కంట పడిందంటే చాలండి మీకు అదృష్టం పట్టిందనే చెప్పవచ్చు మీరు ఈ వీడియో అస్సలు మిస్ కాకుండా స్కిప్ చేయకుండా ఒకసారి చూడండి తర్వాత మీరు చేసిన వెంటనే రిజల్ట్ ఖచ్చితంగా పొందుతారు ఈ శ్రావణ శుక్రవారం రోజు రాత్రిలోపు సాయంత్రం లోపు మీ గుమ్మాన్ని శుభ్రంగా చేసుకోండి మీ గుమ్మానికి పూజలు చేస్తూ ఉంటారు కదండి సింహద్వారానికి గుమ్మానికి పూజలు చేసి అలంకరణ అనేది చేసుకుంటూ ఉంటారు అలా ప్రతిరోజు చేసుకున్న తర్వాత మీరు రాత్రిలోపు మీ గుమ్మం దగ్గర ఈ రెండు వేసి చల్లితే చాలండి మీకు ఉన్న దరిద్రాలు అన్నీ తొలగిపోతాయండి అధిక శ్రావణ మాసంలో వచ్చిన మొట్టమొదటి శ్రావణ శుక్రవారం రోజు మీరు లక్ష్మీదేవికి పూజ చేసి మీ గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలండి మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయనే చెప్పవచ్చు మీ ఇంట్లోకి ఏ చెడు శక్తి రాదు అని కూడా చెప్పవచ్చు ఎందరో బాధపడుతూ ఉంటారు కదండి మాకు ఎవరో ఏదో చేసి పెట్టారు మా ఇంట్లో అందుకే ఇలా జరుగుతుంది ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి ఎవరో చేతబడులు చేసి ఉంటారు లేకపోతే ఏదో చల్లి ఉంటారు మా ఇంటి మీద అందుకే మాకు ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల పాలు అవుతున్నాము అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదండి చాలామందికి కూడా ఇలా చేసి ఉంటారు ఇలా ఎవరైనా మీకు ఏమైనా చేసి ఉన్నా కూడా మీరు డబ్బులు పెట్టవలసిన అవసరం ఏమీ లేదండి మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే మీరు ఇలా చేసిన వాటిని రిమూవ్ చేసుకోవచ్చండి మీ ఇంటిని మీరే శుద్ధం చేసుకోవచ్చండి ఎవరు ఏమి చేసినా కూడా మీరు ఇదొక్కటి మీ గుమ్మం దగ్గర చల్లడం వల్ల వాళ్ళు చేసింది మొత్తం రివర్స్ అయిపోతుందండి అసలు మీ ఇంటి దరిదాపులకు కూడా రాదు అని చెప్పవచ్చు మీరు అనుకోవచ్చు ఎందరో ఎన్నెన్నో వేలు పెట్టి చేసుకుంటూ ఉంటారు పరిహారాలు ఈ రెండు చలితే మా ఇంట్లో ఎవరైనా అక్షింతలు చల్లినా లేకపోతే ఏమైనా చేతబడు లాంటివి చేసినా తగ్గిపోతాయా మా ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోయి డబ్బు సమస్యలు తగ్గిపోతాయని ఖచ్చితంగా త్వరలోనే తగ్గిపోతాయండి ఒక గంటలో అని కాదు నేను చెప్పేది మీరు ఇలా క్రమేణా చేస్తూ ఉండండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉండండి మీకున్న దరిద్రాలు నరదీష్టి నరఘోష ఎవరేమైనా చేసినా కూడా మీకు వెంటనే తగ్గిపోతుందని చెప్పవచ్చు ఈ పరిహారం అంత శక్తివంతమైన పరిహారమని చెప్పవచ్చండి ఈ శ్రావణ మాసంలో మనం ఏ పరిహారము చేసినా సిద్ధిస్తుందని పరిహార శాస్త్రంలో చెప్తున్నారు అదేవిధంగా మనకు ఎవరైనా ఏమైనా చేసినా కూడా దీనివల్ల మన ఇంట్లోకి అడుగు పెట్టే అవకాశమే ఉండదండి ఇంట్లో దరిద్రం అస్సలకే ఉండదు లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది లక్ష్మీ కటాక్షం వల్ల మీరు ధనవంతులు అయ్యే అవకాశం కూడా ఇస్తుందండి మీరు ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి మీ గుమ్మాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత మీరు ఒక గాజు గ్లాసు తీసుకోవాలి గాజు గ్లాసు మాత్రమే తీసుకోవాలండి ఎందుకంటే ఈ గాజు గ్లాసు చాలా శక్తివంతమైనది అండి ఎన్నో పరిహారాలకి ఈ గాజు గ్లాసును ఉపయోగిస్తూ ఉంటాం ఈ గాజు గ్లాసులో శుద్ధమైన నీరు అనేది పోసుకోవాలి సగం నీళ్ళు అనేది పోసుకోండి ఒక గ్లాసుకి హాఫ్ గ్లాస్ నీళ్లు పోసుకోండి పోసుకున్న తర్వాత మీరు ఒక చెంచా ఆవాలను వేయాలి ఒక చెంచా కళ్ళు ఉప్పు వేయాలండి కళ్ళు ఉప్పు ఎన్నో పరిహారాలకు ఉపయోగిస్తామండి లక్ష్మీదేవికి కూడా చాలా ప్రీతికరమైనది విశిష్టమైనది ఈ కళ్ళుప్పు వల్ల ధనాకర్షణ పెరుగుతుంది నెగిటివ్ ప్రాబ్లమ్స్ అన్నీ తీసేస్తుంది ఇంట్లో ఏమైనా నరదిష్టి ఉన్నా దరిద్రాలు ఉన్న ఇలా చెడు ఎవరైనా చేసినా కూడా ఇలాంటివి అన్నీ తొలగి చేసే శక్తి ఈ కళ్ళుప్పుకి ఉంది ఆవాలు అండి ఆవాలు ఎన్నో పరిహారాలకు ఉపయోగిస్తూ ఉంటాం అదేవిధంగా ఆవాలతో మనం ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నరదిష్టి శని దోషాలు దరిద్రం మొత్తం తొలగిపోతుందండి మనకు ఎవరైనా ఏమైనా చేసినా కూడా వెంటనే తొలగిపోతుంది అని చెప్పవచ్చు ఈ ఆవాలకు అంత శక్తి ఉందండి మన ఆరోగ్య సమస్యలకు కానీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీకి కానీ చాలా ఉపయోగపడుతుందండి ఆవాలు ఎంతో ప్రీతికరమైనవి విశిష్టమైనది మన ఒంట్లో కానీ ఇంట్లో కానీ ఉన్న ప్రాబ్లమ్స్ని అన్నిటినీ చేస్తుంది ఈ ఆవాలకు కూడా అంత శక్తి ఉందండి ఈ శ్రావణ మాసంలో రాత్రి లోపు మీరు మీ గుమ్మం ముందు ఇది చల్లడం వల్ల మీరు తెల్లారేసరికి ఒక మంచి శుభవార్త వింటారు అదే కాకుండా మీ ఇంట్లో ఏమైనా చేసినా కూడా వెంటనే తొలగిపోతుంది అది మీకు కళలో కూడా కనిపిస్తుంది అని చెప్పవచ్చండి మీకు ఎవరైనా చేసినప్పుడు చాలామందికి కళలో కనిపిస్తూ ఉంటుంది మీ ఇంట్లో ఇది ఉంది అది ఉందని ఇది చల్లడం వల్ల మీకు రాత్రి కళలో అనేది ఒక మంచి వార్త అనేది ఖచ్చితంగా వింటారు అనే చెప్పవచ్చండి మీరు ఒక గాజు గ్లాసులో సుగం వాటర్ వేసుకున్న తర్వాత ఒక చెంచా ఆవాలు ఒక చెంచా కల్లుప్పు వేసుకొని బాగా మిక్స్ చేయండి చేసిన తర్వాత మీరు రోజ్ వాటర్ని కానీ లేక పచ్చకర్పూరం కానీ వేసుకోండి ఇలా పచ్చకర్పూరం రోజ్ వాటర్ వేసుకోవడం వల్ల లక్ష్మీదేవిని మనం ఆవహిస్తున్నట్టు అర్థమండి మన ఇంట్లోకి లక్ష్మీదేవిని ప్రవేశిస్తున్నాము మా ఇంట్లోకి రా అమ్మ అని చెప్పి మనం పిలుస్తున్నట్టు అర్థమండి సువాసన గల ఈ పదార్థాలను మనం వేస్తున్నాం కాబట్టి లక్ష్మీదేవి ఖచ్చితంగా మన ఇంట్లో కొలువై ఉంటుందనే చెప్పవచ్చండి ఇంట్లో కూడా ధనాకర్షణ అనేది విపరీతంగా పెరుగుతుంది డబ్బులు అనేటివి విపరీతంగా వస్తాయండి తరతరాలకి కూడా తరగని డబ్బు ఖచ్చితంగా వస్తుంది ఇవన్నీ గాజు గ్లాసులో వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో బాగా కలపండి కలిపిన తర్వాత ఒక అరగంట పాటు మీరు పూజ చేసే గదిలో అనేది పెట్టండి పూజ గదిలో అరగంట పెట్టిన తర్వాత దానిని తీసుకుని మీ సింహద్వారాలు మీ గుమ్మాలు ఎన్ని ఉన్నాయో అన్ని దగ్గర చల్లండి మీకు బెడ్రూమ్కి కిచెన్కి హాల్కి మెయిన్ డోర్స్ రెండు ఉంటాయి కదండీ అలా అన్నిటికీ మీరు చల్లాలండి ఈ వాటర్ చల్లాలి మీ మీద పడినా కూడా ఏమి ఇబ్బంది లేదండి మీ ఒంట్లో ఉన్న నరదిష్టి ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయండి ఈ విధంగా మీరు ఇండ్లు మొత్తం చల్లడం వల్ల కూడా మంచి విశిష్టమైన ఫలితాలు పొందుతారనే చెప్పవచ్చు ఇలా చల్లండి రాత్రిలోపు ఈరోజు శుక్రవారం రాత్రి లోపు మీరు ఇలా చల్లడం వల్ల తెల్లవారేసరికి మీకు కొంచెం ఆరోగ్య సమస్యలు కూడా కుదుటపడతాయనే చెప్పవచ్చు విపరీతంగా డబ్బులు అనేటివి వస్తాయండి లక్ష్మీదేవి కూడా వెంటనే మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఎప్పుడు మన ఇంట్లో నుంచి నరదిష్టి నరఘోష దరిద్రం వెళ్ళిపోతుందో వెంటనే లక్ష్మీదేవి ప్రవేశించి మనకు ఉన్న సమస్యలు అన్నిటినీ తొలగజేసి ధనవంతులు అయ్యేదానికి అవకాశం అనేది ఇస్తుంది మీకు ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలు అన్నీ తొలగిపోతాయి అనే చెప్పవచ్చు ఈరోజు మీరు అస్సలు మిస్ కాకుండా రాత్రిలోపు మీ గుమ్మం దగ్గర ఈ మూడు వస్తువులను వేసి చల్లితే చాలు మీకు ఉన్న దరిద్రాలు అన్నీ తొలగిపోతాయనే చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్